ప్రజా సంక్షేమంపై సీఎం కేసీఆర్ కి ఉన్న శ్రద్ధ మరోసారి రుజువైందని సంగారెడ్డి జిల్లా అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. 2020-21 బడ్జెట్ లో వ్యాపారం స్థానిక సంస్థలకు అధిక నిధులు కేటాయించడం ఆహ్వానించదగిన పరిణామం అన్నారు. రాష్ట్ర బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక టీఆర్ఎస్ నేతలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, కౌన్సిలర్లతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉందని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో నిర్వీర్యమైన స్థానిక సంస్థలకు సీఎం కేసీఆర్ నిర్ణయాలు పునర్జీవం పోస్తున్నాయని అన్నారు. ఈసారి నిధుల కేటాయింపులపై హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఈ బడ్జెట్ లో దళితుల అభివృద్ధిలో భాగంగా ప్రత్యేక ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ కోసం 1000 కోట్ల రూపాయలు కేటాయించడం శుభ పరిణామం అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై దళిత ఎమ్మెల్యేలు, దళిత సమాజం తరపు సీఎం కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నిధులు పూర్తిగా దళితుల అభ్యున్నతికి ఉపయోగపడేలా చూస్తామని అన్నారు. ఏదైతే అట్టడుగు వర్గాలు ఉన్నాయో వాళ్ళందరి అభివృద్ధి కోసం అధికంగా నిధులు కేటాయించినందుకు ఈరోజు మా క్యాంప్ ఆఫీస్లో గౌరవనీయ కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా గత సీమాంధ్ర పాలనలో స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమైపోయినాయి. అవి గెలిచిన ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ పేరుకు మాత్రమే ఉత్సవ విగ్రహాలుగా ఉన్నారు తప్పించి వాళ్లకు ఎటువంటి ఫండ్స్ లేక ఆలన పాలన లేక స్థానిక సంస్థలు ఆగమాగమైపోయిన పరిస్థితి ఉన్నది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత గ్రామాలకు, ఎంపీపీలకు, అట్లాగే మున్సిపాలిటీ అన్నిటికీ కూడా వారి అభివృద్ధి కోసం వాళ్ళకే నిధులను కేటాయించడం, ఎక్కువ నిధులని కేటాయిస్తున్నారు. ఆ నిధులను కేటాయించడం వల్ల మనం చూస్తున్నాం గత 2 సంవత్సరాలుగా గ్రామాల్లో అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు కూడా మండల పరిషత్లకు, జిల్లా పరిషత్లకు కూడా అత్యధిక నిధులు ఇచ్చి ఇంకా అభివృద్ధిని వికేంద్రీకరణ చేసే దిశగా కేసీఆర్ గారు ముందు పోతున్నందుకు కేసీఆర్ గారికి ప్రత్యేకించి మేము అందరం దృఢపడి ఉంటాం, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈ బడ్జెట్లో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఎస్సీల అభ్యున్నతి కోసం 1000 కోట్లను కేటాయించడం అనేది ఒక స్పెషల్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ తీసుకోవడానికి ప్రభుత్వం కృషి చేయడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. మేమందరం కూడా దళిత ఎమ్మెల్యేలందరం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ 1000 కోట్లు దళితుల అభ్యున్నతికి ఉపయోగపడతాయని చెప్పి ఆశిస్తున్నాం.